విశ్వాసం కలిగి సందేహపడుకునేలా యాజకులకు చెట్టులకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఎక్కడ నుంచి నీవు ఎంతమంది సముద్రులు పడదే పడదు ఆకర్షిపినేలా అమలు చేయాలని మీతో నిశ్చయించుకున్నాను. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నో అది దొరికినదని నమ్మినేలా మీరు వాటిని పొందుదని వాళ్ళతో చెప్పాను. అక్కడ యేసుప్రభువు వారు ఒక మాటను కూడా వారికి నేర్పిస్తున్నారు, విశ్వాసం తెలుసు ప్రార్థన కొన్నటువంటి శక్తి. ఏదైనా యేసుప్రభువు చెప్పినటువంటి మాటల్ని ఉన్నటువంటి ఒక శక్తిని అక్కడ యేసుప్రభువు వారు గుర్తి అక్కడ శిష్యులు గుర్తిస్తున్నారు. అది మాటలో ఉన్న శక్తి, యేసుప్రభువు మాటకి అంతటి శక్తి ఉంటుంది, అంతటి శక్తి ప్రభావం ఉన్నట్టు మనం చూస్తున్నాం. క్రైస్తవ జీవితానికి అది రోజు చెట్టు ఫలించకపోతే దేవుడి కోపానికి మనము గురి కావాల్సిందే.